హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మిమ్మల్ చరి విశ్వకర్మ. ఫ్రెండ్స్, నేను మీకు చూపెట్టబోయే కొన్ని గోల్డ్ ఐటమ్స్ చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి మనకి సైడ్ టాప్స్, ఇవి స్మాల్ సైజు, చిన్న సైజు వచ్చేసి మనకి సైడ్ టాప్స్ అంటాయి. సెవెన్ స్టోన్స్ వచ్చాయి, మధ్యలో రెడ్ పింక్ ఒకటే, మధ్యలో పింక్ స్టోన్ వచ్చింది, సైడ్లకి వైట్ స్టోన్స్ వచ్చాయి. ఇవి దీని వెయిట్ వచ్చేసి మనకి ఓన్లీ 500 మిల్లీ. వెనకాల సీలలు కూడా గోల్డ్ అనమాట. ఈ సైడ్ టాప్స్కి చాలామంది యూజ్ చేస్తున్నారు, చాలా బాగుంటాయి కూడా. ఇవి టూ పీసెస్ కలిపేసి, టూ పీసెస్ మనకి 500 మిల్లీ, ఓన్లీ 500 మిల్లీ సీలలతో. ఇందులో కొద్దిగా ఇంకా పెద్ద సైజు కావాలంటే మనకి 1 గ్రామ్లో అయిపోతాయి. ఇవేమో మనం కమ్మల్లాగా ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని కింద మనం చైన్స్ కూడా వేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ స్టోన్స్ ఏ కమ్మలు కూడా పెట్టేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి చిన్నపిల్లలకి బటన్ టాప్స్, ఇవి స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి చాలా బాగుంటాయి సింపుల్గా. ఇది వచ్చేసి దీని కింద హ్యాంగింగ్ అనమాట. ఇది దీని కింద హ్యాంగింగ్, ఇలా హ్యాంగ్ అవుతుంటుంది. ఇది రెండు సెట్ అనమాట. అట్లా ఒక్క నిమిషం చూపిస్తాను, ఇలా హ్యాంగ్ అవుతుంటుంది. ఇది ఇది మనకు కావాలనుకుంటే కింద ఉంచుకోవచ్చు, లేదని కూడా తీసి ఇలా ఒకటే యూజ్ చేసుకోవచ్చు మనం. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది మనకు వచ్చేసి ఓన్లీ 2 గ్రామ్స్లో మనకి సెట్ అయిపోయింది. జత వచ్చేసి మనకి 2 గ్రామ్స్, ఇది జత అనమాట. ఇది తర్వాత వచ్చేసి మనకి ఇది ప్లెయిన్ రింగ్. ఇది సార్ మొత్తం వర్క్ చూడండి మీరు. ఈ షీనింగ్ అంతా కూడా మిషన్ కటింగ్ అనమాట, మిషన్లో కటింగ్ చేస్తారు, అందుకే ఇంత షీనింగ్గా ఉంది. అది మధ్యలో వాళ్ళు కే లెటర్ పెట్టమని చెప్పారు, సో నేను కే లెటర్ పెట్టేశాను. లెటర్ పైన కూడా కటింగ్ వచ్చేసింది, సో మనకి క్లియర్ అనేది, కే అనేది క్లియర్గా కనిపిస్తుంది. తర్వాత అన్నిటికంటే తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే హాల్ మార్క్. ఇక్కడ కనిపిస్తుంది కదా, మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, 22 క్యారెట్ 916. ఇక్కడ త్రికోణంలో ఉంది బిఎస్ఐ హాల్ మార్క్ అని చెప్పి సింబల్, అది క్లియర్గా చూసుకోండి. ఇక ఈ విధంగా మనకి ఎప్పుడైనా హాల్ మార్క్ ఐటెం మీద, ప్రతి ఒక్క ఐటెం మీద ఈ విధంగా ఇస్తారనమాట, అది కంపల్సరీ మీరు చూసుకోవాలి. దాని తర్వాత దీని వెయిట్ వచ్చేసి మనకి ఓన్లీ కేవలం 3 గ్రాములు, ఓన్లీ 3 గ్రామ్స్ ఈ రింగ్. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, నా వర్క్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే కూడా కింద కామెంట్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, అందరికీ నమస్తే.